అక్క ఆ ఫ్యాక్టరీ దగ్గర ఆ కూలర్లు తలకాల్చుతున్నారు అక్క. ప్రతిదీ అట్లా అంటే ఎట్లా రాజు, ఏదో ఒకటి మరి ఇంకా వదిలేస్తామా వాళ్ళ మీద? అయినా చాలా రిస్క్ అయిపోయింది అక్క. ఒకడు తాగేకపోతాడు, ఒకడు బీడి తాగేకపోతాడు, ఒకడు రోజు నేను మాట్లాడుతాను తట్టుకొని ఓడిపోతాడు, ఒకడు ఫేస్బుక్, ఒకడు వాట్సాప్, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతున్నారు. వాడు మూడు ఎత్తుకుంటే వీడియో చేస్తాడు, ఇన్స్టాగ్రామ్ లో పెడతాడు. వాళ్ళ ఇష్టం రాజు, మన మన పని వాళ్ళు చేస్తున్నారా లేదా అది ఇంపార్టెంట్. పనిలో ఇన్స్టాగ్రామ్ లో వాడతారు. వాడు మన లైక్ కొట్టున్నట్టు అన్నీ వాడిని మగం మళ్ళీ కొట్టాలనుకుంటా అన్న, లైక్ కొడతావు అంటే నవ్వు వస్తాడు. ఇట్లాంటి వాళ్ళని పెట్టినావు వాడు, మళ్ళీ అట్లాంటి వాళ్ళని పెట్టినావు అక్క. అప్పుడు 50 లక్షలు చీటీ వేసుకుంటానంటే వద్దు వద్దు అంటివి. 6 నెలలు అయింది మా ఫ్రెండ్స్ అందరూ చీటీ ఎత్తుకొని బిజినెస్లు పెట్టుకున్నారు, నువ్వేమో నాకు చీటీ వేయకుండా చేస్తివి. అయ్యో గాయత్రి బాధపడద్దు, ప్రైవేట్ చీట్స్ వేసుకోవడం వల్ల చాలా మంది చీటీ లేపించేసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా. అందుకు నేను వద్దని చెప్పినాను గాయత్రి, ఏది జరిగినా మన మంచిగా అనుకో అమ్మ. అక్క మీ ఇద్దరి మాటలు వింటుంటే నాకు ఒక కథ గుర్తుకొచ్చింది. ఏంటంటే ఒక రాజుకి ఒకసారి వేలు తిరిగి రక్తం వస్తూ ఉంది. మహామంత్రి ఏంటి ఇదంటే ఆ మహామంత్రి తడుముకోకుండా అంతా మన మంచికే స్వామి అన్నాడు. దానికి ఆగ్రహించినటువంటి ఆ రాజు ఆ మహామంత్రిని జైల్లో పెట్టేసినాడు. అవునులే, ఆయనకి ఏలు తెగి మంత్రి చూపిస్తే నీకు ఏలు తెగింటే మంచికే అంటే మరి కోపం వస్తుంది. ఆ కోపంతో జైల్లో పెట్టేశాడు మంత్రిని. తర్వాత 3 రోజుల తర్వాత ఈయన వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళిన తర్వాత అక్కడ అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఆదిమవాసీలకి ఈ రాజు దొరికిపోయినాడు. దొరికిపోయి ఆయనని వాళ్ళ ఆచారాల ప్రకారం ఆ రోజు దొరికిన వ్యక్తిని ఆ దేవతకు బలి ఇవ్వాలని తీసుకెళ్ళాడు. తీసుకెళ్లిన తర్వాత ఆ రాజుకు స్నానాలు చేపించిన తర్వాత శరీరాన్ని పరిశీలిస్తే ఇక్కడ ఒక కాటు కనిపించింది. ఈ కాటు గడపడిన వాళ్ళు ఈ యొక్క యాగానికి అనర్హులని ఆ రాజుని వదిలేసినారు, బలికి వదిలేసినారు. వదిలేసిన తర్వాత ఇంటికి వచ్చే బాగా ఆలోచించినప్పుడు ఆ రోజు మహామంత్రి చెప్పింది కరెక్టే కదా, అంతా మన మంచి కోసమే ఇది జరిగింది, ఈ దెబ్బ నన్ను కాపాడింది కాబట్టి మహామంత్రిని విడుదల చేయనప్పుడు మహామంత్రిని విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత వస్తారు, మహామంత్రి నువ్వు చెప్పింది కరెక్టే, నాకు దెబ్బ తాకకపోయింటే నేను ఆడ బలే అయ్యాన్ని, కానీ నేను జైల్లో పెట్టాను కదా, నీకేం మంచి జరిగిందంటే అప్పుడు మహాప్రభు నువ్వు వేటకు వెళ్ళినప్పుడు నేను నీ వెనకలు రావాల్సి ఉంది కదా, ఆ రోజున ఇద్దరం దొరికే వాళ్ళమే, నీకు కాటుంది కాబట్టి మీరు తప్పుకుండేవాళ్ళు, నేను బాగున్నాను కాబట్టి నన్ను ఊరి తీసేవాళ్ళు, కాబట్టి నువ్వు జైల్లో పెట్టడం వల్ల నా మంచికే జరిగింది, నీకు దెబ్బ తగలడం కానీ మీ మంచికి జరిగింది, కాబట్టి మానవ జీవితంలో ఏం జరిగినా మన మంచి కోసమే అనుకోవాలా అనే కథ యొక్క సారాంశాన్ని వివరించినప్పుడు ఆ రాజుగారు మెడలో ఉన్న ముత్యాలహారాన్ని అలా తెంచి మహామంత్రికి ఇచ్చేస్తారు. అది గాయత్రి, నీకు ఫోన్ వస్తాను చూడు. హలో, అవునా, ఓకే. అమ్మయ్యా అక్క, చీటీలామే ఐపీ పెట్టేసి వెళ్ళిపోయిందంట అక్క ఊరు వదిలి. 6 నెలలు ఇప్పుడంతా ఆ చీటీలామె కట్టబట్టే, నీ నెలకు 1 లక్ష రూపాయలు, నీ 6 లక్షలు గుటకాయ స్వాహా అవుతాండనా. సో ఏదైనా కూడా అది మనకు దక్కలేదంటే అది మన మంచికే అనుకోవాలా, అంతేగాని దాని గురించి ఎక్కువ బాదరేషన్ కారాదు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ రమా రాక్స్ ఛానల్.